ఇలా ఏ సినిమా చూసినా అర్చకుడు వ్యంగ్యంగా ఇస్తారు. అది ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు, ఫ్యాషన్గా మారింది అన్నట్టు. రామాయణాన్ని మహాభారతాన్ని భాగవతాన్నే జోగదిశ్య పరిస్థితి వచ్చింది. చెప్పిన చాలా సందర్భాలు చెప్పిన, ఇంకొకసారి ఎవడన్నా రామాయణాన్ని మహాభారతాన్ని వ్యంగ్యంగా చేస్తే తప్పకుండా దాడులు చేస్తామని చెప్పినా బంద్ చేశారు ఇవాళ. ఇలా భగవద్గీతను చచ్చిపోయేటప్పుడు భగవద్గీతను పెడతారు, ఉదయం లేచి ప్రశాంతత కోసం భగవద్గీత. నాకు స్కూల్లో ఉన్నప్పుడు శిష్యుమంది స్కూల్కి పోయినప్పుడు ఉదయం లేచి శాఖకు పోయినాక సాయం మధ్యాహ్నం స్కూల్కి పోయేటప్పుడు ఉదయం స్కూల్కి పోయినప్పుడు మా శివాలయం నుంచి భగవద్గీత అబ్బా ప్రశాంతత టెన్షన్ రిలీఫ్. ఇవాళ ఏమైంది, భగవద్గీత వింటే టెన్షన్ చాటింది, ఎక్కడ ఏమైంది చచ్చిపోయారా అని చెప్పి. ఎవడో ఒకడు మూర్ఖుడు ఫాల్తిగాడు వాడు చచ్చిపోతే భగవద్గీత పెడితే దాన్ని ఫ్యాషన్గా తీసుకొని చచ్చిపోతే భగవద్గీత పెట్టి నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. వాడు ఏమంటారు, రథాలను వైకుంఠ రథాల మీద భగవద్గీత పెడతారు. కరీంనగర్లో చెప్పిన ఎవ్వాలన్నా వైకుంఠ రథాలకు భగవద్గీత పెడితే కింద టైర్లు ఓసి పడేస్తా అని చెప్పిన. శ్మశాన వాటికలో భగవద్గీత దాడులు చేస్తా అని చెప్పిన, ఎవ్వని ఇష్టపడమని చెప్పిన ఆయన. ఇది ఒక ప్లాన్ ప్రకారం సనాతన ధర్మం హిందూ ధర్మం మీద మన సంస్కృతి సమయం దాడేది, దాన్ని ఫ్యాషన్గా మార్చుకుంటున్నాం మనం. మనం కూడా తప్పే, మీరు గుళ్ళలో కూడా వచ్చేప్పుడు అర్చకులు చెప్పాలి మనం కూడా. మీరు చెప్తానన్నా శంకులు వస్తేనే తీర్థం, మేము చెప్తే రాజకీయం అవుతుంది, మీరు చెప్తే వాస్తవం అవుతుంది. మీ ద్వారా సమాజంలో మార్పు వస్తుంది, మీ ద్వారా సమాజంలో చైతన్యం వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు బ్రాహ్మణ సమాజంలో భయం స్టార్ట్ అయింది. ఎందుకో భయం, ఆవేదనతో ఉన్నారు. వాస్తవానికి కష్టాలు ఉండరు కాబట్టి కష్టాలు పెరిచారా, మేమే మీకు వచ్చి బాధ చెప్పుకుంటాం. మీరు ధైర్యంగా ఉంటే వాళ్ళ హిందూ సమాజం ధైర్యంగా ఉంటుంది. ఒకటి భగవద్గీతను ఇట్లా చూడడము, అర్చకులను హీనం చేయడము, పండుగలను ఏ ఆ పండుగల పట్ల కూడా హేళనంగా మాట్లాడము, దేవుళ్ళని కించపరచడము, ధర్మాన్ని చీల్చడము, సమాజాన్ని చీల్చడము, ఇది జరుగుతున్న దాడి. కానీ మీ సమస్యలు సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రుల సమస్యలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడమంటేనే మిమ్మల్ని మర్చిపోతే ఇలా భారతీయ జనతా పార్టీ అంటేనే సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని రక్షించి మీరు కాదన్న దానికి రక్షకులే మీరు. కాబట్టి మిమ్మల్ని అవమానపరిస్తే, మిమ్మల్ని హేళన చేస్తే, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే పూర్తి హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఇలా ధూపదీప నైవేద్యం ఆ నాలుగు నెలలే ఇక జీతాలు ఇస్తున్నాడు, మీకే దిగిస్తాడు. మీరు రోడ్డు మీకు వచ్చి ధర్నా వేసేటోళ్ళు కాదు, మీరు రాస్తారు ఒక వేసేటోళ్ళు కాదు, ఇంకొని చెప్పించోళ్ళు ఏమైతే అంటాడు, జీతాలే ఇస్తలేడు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నా, ఏ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ధనిక రాష్ట్రం అన్నమాట, మరి జీతాలు ఎందుకు ఇస్తలేవు, జీతాలు ఎందుకు ఇస్తలేవు, ఈ డిడిఎన్ఎస్ పథకం ఎందుకు ఇస్తలేవు. ఇవాళ పురాతన దేవాలయాలు కూడా ఈ స్కీమ్ వస్తుందా రాదు, ఎవరు దీని గురించి మీరు ఇవ్వలేదు, కలిసి వారు చెప్పుకుంటారు, దాని గురించి మీరు కూడా ఆలోచిస్తలేరు. ఎందుకంటే మీకు తిండి ఉన్నా లేకున్నా ఆ ఉదయం స్వామివారికి అమ్మవారికో మీకు తిండి ఉన్నా లేకున్నా చక్కెరనో ఏదంతా నైవేద్యం పెట్టుకుంటే గొప్ప మనుషులు మీరందరూ కూడా. ఏం లేకుండా కిరాణా షాప్ పోయి సార్ పైసలు ఫస్ట్ స్టాండ్ ఇస్తానని చెప్పి ఆర్థిక అర్పణం అగర్బం తీసుకొచ్చి ఆ స్వామివారికి ధూపం చూపెట్టేవాళ్ళు మీరందరూ కూడా. మీరు పస్తులు ఉండకుండా స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి మహానుభావులు మీరంతా కూడా, అంత గొప్ప సమాజం మీదంతా కూడా. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది, మీకు అండకుండే బాధ్యత మాది. అందుకే అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావాలి, పేదల గురించి ఆలోచన పార్టీ రావాలి, ఇలా సనాతన ధర్మం గురించి హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసేటువంటి పార్టీ, హిందూ సమాజాన్ని సంఘటన చేసే పార్టీ కావాలి. నేను ప్రెసిడెంట్ అయినాక డైరెక్ట్ చెప్తున్నా, ఎస్ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో పక్కా తయారు చేస్తా, పక్కా తయారు చేస్తా. హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని హేళన చేసినటువంటి రాజకీయ పార్టీలు తెరమరుగు చేస్తా, ఆ జెండాలను బొందబెట్టి పాతి పడతాం అన్నింటి కూడా. ప్రసక్తి లేదు అందులో. నేను కాశ్యాప్ జెండా కింద పనిచేసే వ్యక్తిని, కాశ్యాప్ జెండా కోసం పనిచేసే వ్యక్తిని, కమలపు వికాసం కోసం పనిచేసే వ్యక్తిని, ఎక్కడ భయపడుతుండే కాదు. ఇవాళ వరంగల్ పూజారిని హత్య చేస్తే పూజారి పాడ మోసేటువంటి కనీసం అవకాశం సేవ చేసే అవకాశం అని చెప్పి దేవుడిని మొక్కున్నాను. నేను పాడ మోయడం కూడా నేను ఆపే ప్రయత్నం చేశాను, అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి తర్వాత కేసు పెట్టిన మీద. పూజారి పాడ మోయడానికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు రాలే, ఎందుకంటే ఓట్లు పోతాయి.
ఓట్లు పోతాయి. కానీ దూపదీప నైవేద్య స్కీమ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నువ్వు ఇచ్చేది 6,000 ఏర్పోతుంది. లెక్క వేసుకో, లెక్క వేసుకోసారి. ఆర్థిక పరం పాకెట్ రేట్ ఎంత? మీ విఐపీలు వస్తేనే సగం మిగుతుంది. అలా వాళ్ళకు శాల గొప్పనే, వాళ్ళకు కండ గొప్పనే, వాళ్ళు తీసుకొచ్చి దండయ్యాలనే, మళ్ళా కూర్చోబెట్టి అక్షింతలేయాలనే, వాళ్ళకు మేమంటూ ఇవ్వాలి. దానికే విత్తే సగం పైసలు తెర వెనుక ఎంత ఇబ్బంది పడుతూ అసలు మేము 6,000 ఇచ్చినామని చెప్పి వాళ్ళు ప్రకటించనే. దానిలో మీ వీక్నెస్ కూడా ఉంది. మీరేం ఇస్తారు? అబ్బా పాత 2,500 ఇచ్చి ఈయన 6,000 ఇచ్చాడు. మీరు మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు. మీరు కూడా ఇటువంటి కల్చర్ చేశారు. దాని తెర వెనుక కూడా కుట్ర ఉంది. ఇవాళ మీరు గ్రహించండి. ఇమాములకు ఇంకేంటే నాకు ఆ భాష రాదే. నాకు మసీదులలో ఉన్నటువంటి ఇమాములకు వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం మీకు ఇస్తలేడు. ఇలా ఎంతమంది బ్రాహ్మణులు శిబరిమల వలన ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడనేమో మాత్రం అయ్యప్ప పూజ చేస్తారు. కాశీ ఓండి సార్, కాశీ ఓండి సార్, లోన ఫలానా ప్రాంతాన్ని ఓండి సార్, దర్శనం చేసుకొని రండి అంటారు. కానీ మీరు పోగలుగుతారా? మీరు మీరు ఓరు ఇలా మక్కాకు వేటలకు వాళ్ళకు వీళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నారు? దాన్ని వ్యతిరేకిస్తలేను నేను. మసీదులకు ఎన్ని పైసలు ఇస్తున్నారు? ఒక ప్రాంతంలో ఒక మసీద్ కట్టాలంటే కట్టే అవకాశం ఉంటే 2 రోజుల మసీదు చెప్తాడు. ఒక గ్రామంలో ఒక గుడి కట్టాలంటే పర్మిషన్లు తీసుకోవాలి, పర్మిషన్లు తీసుకోవాలి. ఎవడో కేసు వేస్తాడు. అంతెందుకన్నా వినాయక చవితి వస్తే వినాయక చవితి జరుపుకోవాలంటే యువతకు టెన్షన్ స్టార్ట్ అయింది. పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి, కరెంటు పర్మిషన్ తీసుకోవాలి, హైట్ చూడాలి, కెమికల్స్ ఆ చూడాలి. మరి రంజాన్ అప్పుడు వచ్చే సెంటుతో కెమికల్ వస్తలేదా? ఇమాములకు ఇజాములకు ఇచ్చేటువంటి గౌరవం ఎలా? కనీసం పూజారులు పూజారులకు ఇస్తారా కనీసం గౌరవం? నువ్వెవరు గుర్తించడానికి? ప్రతి పురాతన దేవాలయం గుర్తించాల్సిందే. ఇవాళ నువ్వు గుర్తించకూడదు. నిధి పేరుతో వాటి పేరుతో దేవాలయం దుర్మార్గ పరిస్థితి వచ్చింది. ఇవాళ తవ్వు మసీదులకు ఎందుకు తవ్వు? నేను ఇంకో మతానికి కించపరుస్తాను నేను. కానీ దేవాలయాలను తవ్వే పరిస్థితి ఎందుకు వచ్చింది? పురాతన దేవాలయాలను గుర్తించక నువ్వు, సంఖ్య ప్రకటించక నువ్వు. ప్రతి పురాతన దేవాలయాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, గుర్తించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. నేను 2,000 గుల పురాతన దేవాలయం గుర్తించినాడు. మరి మిగతా ఎవరు కట్టారు? అవి ఎక్కడైనా సృష్టించబడినా ఏమన్నా? నువ్వు ఇతర మతాలకు ఏ విధంగా గౌరవిస్తున్నావో అటువంటి గౌరవము హిందూ దేవాలయాలకి, మా బ్రాహ్మణ సమాజానికి, అర్చకులకి వాళ్ళ గౌరవమే. ఇలా దేవాలయానికి ఎండోమెంట్ ఫండ్ మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. ఏడమైంది ఫండ్ అంతా? ఇవాళ కనీసం ఇతర ప్రాంతాల్లో దేవాలయాన్ని దర్చుకునే స్థితిలో ఇవాళ లేదంటే తప్పకుండా. అందుకే మీరందరూ ఇప్పుడు వస్తారండి. మళ్ళీ ఎలక్షన్ పురారు మా బాధ అంతా అదే. ఇప్పుడు అందరూ వచ్చి మమ్మల్ని నడుస్తారు. ఎలక్షన్ ఇప్పుడు భయపడతారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదో వాళ్ళ మాకేం ఇబ్బంది అని భయపడ్డవాళ్ళు బ్రాహ్మణులు కానీ కానీ రాసి పెట్టుకోరు. భయపడ్డ వాళ్ళు బ్రాహ్మణులు కానే కాదు, రాసి పెట్టుకోరు. ఇక మీరు మా గుద్దారని చెప్పేటోళ్ళు, మీరు భయపడితే మేము ఎక్కడ ఉంటామన్నా? ఇలా మీ ఆశీర్వాదం వచ్చేదాకా నేను ధైర్యంగా నేను ధైర్యంగా నేను. కానీ మీరే భయపడితే మేమెందుకు? ఇయ్యా సమాజంలో చైతన్యం కలిగించేది, ఆలోచన కలిగించేది మీరే. భక్తులు ఎవరు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తలేరు. అరే ఫలానా గుల్లవయ్య అబ్బా అయ్యగారు చాలా మంచోడు, ఆ అయ్యగారిని కలిస్తే, అమ్మవారిని కలిసినట్టే అయ్యగారు ఆరాధిస్తారు, చాలా సంతోషం. ఇవాళ ఇంట్లో ఉండడం వారు చూసేది అంతా మీరే. మా ఇంట్లో పూజలు చేసేది మీరే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే పరశురాముని వారసులు ధైర్యం అసలు ఒకసారి కత్తి చూడండి ఒకసారి. మీరు ఊకే గవ్వే దీపాలు చూస్తున్నారు, ఆరు అగరబత్తి చూస్తున్నారు అంతే. మీరు ఆ పరశురామ చేతిలో కత్తిని చూస్తలేరు. మీరు ఆయన వారసులు మర్చిపోయినట్టున్నారు అందరూ కూడా. అందుకే పాలకులు పార్టీలన్నీ మనం చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు అడ్డం పుట్టుంటారు, వాళ్ళు పొడుగుంటారు, వాళ్ళు అంటలేరు, మనం అంటలేరు, వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ వద్దు, మనకు ఒకటే దేవుడు. దేవుడు అంతా ఒకటే ఏమున్నది అలా. కాబట్టి తప్పకుండా ఎండోమెంట్ సంబంధించి అర్చకులకు అధికారం ఇవ్వాలి. మీకు కార్పొరేషన్ మేము ఏర్పాటు చేసి తప్పకుండా మీ బ్రాహ్మణ సమాజం పేదలందరినీ
ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద కాబట్టి తప్పకుండా బాధ్యత పూర్తి స్థాయిలో నెరవేర్చాం. హెల్త్ కార్డుల విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, ఎండోమెంట్ దేవాలయాల రక్షణ విషయంలో కానీ, దాంతోపాటు మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఇబ్బందులు కూడా దాన్ని తప్పకుండా మేము నెరవేర్చాం. మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే అందరికి అవకాశం ఇచ్చారు.